హలో, వెల్కమ్ టు ద ఎడ్యూటెక్ టోటస్ క్లాస్ విశాఖపట్నం. హాయ్, ఈ వీడియో సెషన్లో మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అప్పుడు ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పామండి. మనం ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో. ఏమంటే ఒకసారి చూడండి, అసర్టివ్ సెంటెన్స్ ఒకటి, తర్వాత ఇంట్రాక్టివ్ సెంటెన్సు, ఆ తర్వాత మీకు ఇంప్లికేటివ్ సెంటెన్స్, తర్వాత ఎక్స్ప్లనేటివ్ సెంటెన్స్. ఇక్కడ అగైన్ అసర్టివ్ సెంటెన్స్ అన్నా, డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా, స్టేట్మెంట్స్ అన్నా, మూడు ఒకటేనండి. స్టేట్మెంట్స్ టైప్ అన్నమాట. స్టేట్మెంట్ టైప్ ఉండే వాక్యాల్ని అసర్టివ్ సెంటెన్స్ అంటారు, లేదా డిక్లరేటివ్ అంటారు, లేదా స్టేట్మెంట్ అంటారు. దీనిలో మన టూ టైప్స్ ఉంటాయి ఇదే సెంటెన్స్లో. ఏమిటది, వెర్బ్స్ నాట్ చేంజ్డ్, అంటే ఇక్కడ మన ఇండైరెక్ట్ స్పీచ్లో వెర్బ్స్ నాట్ చేంజ్ అన్నమాట. ఎక్కడది నాట్ చేంజ్ అంటే ఇన్ ఐడియాస్, అంటే ఇండైరెక్ట్ స్పీచ్. అలాగే వెర్బ్స్ చేంజ్డ్ ఎక్కడ, ఇన్ ఐడియాస్. ఒకటి నాట్ చేంజ్, రెండు చూసాం మనం. రెండు వాక్యాలు ఎక్కడ చూసాం మనం, వీడియో నెంబరు 1, 2, 3A, 3B, అంటే వీడియో నెంబర్ 1లో చూసాం, ఆ తర్వాత 2లో చూసాం, తర్వాత 3A లో చూసాం, తర్వాత 3B లో చూసాం. ఏంటంటే చూసింది మనం మొత్తం ఇక్కడ ఈ వాక్యాలు, ఈ వాక్యాలు వెర్బ్స్ నాట్ చేంజ్డ్ చూసాం, వెర్బ్స్ చేంజ్ చూసాం. కనుక అసర్టివ్ సెంటెన్స్ అయిపోయింది కదా. ఓకే, పుట్ ఇన్ టు మార్క్. Okay, assertive sentence is over already. Now, we are in interactive type sentences. So, ఎక్కడ ఉన్నాం మనం, ఇంట్రాక్టివ్ సెంటెన్స్లో ఉన్నాం. ఇంట్రాక్టివ్ సెంటెన్స్లో ఎగైన్ అవి కూడా అక్కడ టూ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయండి. ఏంటి, ఒకటి WHO టైప్ ఉంటుంది, రెండోది SRNO టైప్ ఉంటుంది. అంటే వాక్యము అడిగితే సమాధానం SRNO అని ఉండాలి, అది SRNO టైప్. చెప్తాను అది ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ మనం WHO టైప్స్ వస్తాం. WHO అంటే ఆ వాక్యము అంటే ఇన్వర్టెడ్ కామాలో కొటేషన్ మార్క్లో ఉన్న సెంటెన్స్ WHO స్టార్ట్ అవుతుంది, కనుక దాని WHO టైప్ అంటాం. దీనిలో హౌ అనేది కూడా వస్తుందండి, అది కూడా చెప్పాను మీకు అంతకుముందు వీడియోలో. హౌ కూడా WHO గ్రూపే, అది కూడా క్వశ్చన్ చదవడానికి ఉపయోగిస్తాం అది మనం. కనుక దాన్ని కూడా తీసుకోవాలి WHO గ్రూప్లోకి. కనుక మనం ఏం చూసినప్పుడు మనం ఎక్కడ ఉంటాం, WHO క్వశ్చన్ చూద్దాం. WHO క్వశ్చన్ చూసిన తర్వాత ఈ వాక్యాలు అయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో దీనికి వెళ్తాం. ఇది వీడియో నెంబర్ 4 అండి, ఈ వీడియో నెంబర్ 4 అనమాట. 4లో ఏంటిది, WHO టైప్, WHO's అంటే WHO's చూస్తున్నాం ఇక్కడ వీడియో నెంబర్ 4లో. ఈ WHO's నేర్చుకున్న తర్వాత SRNO టైప్కి వెళ్దాం అనమాట. ఇక్కడ చూడండి, WHO లో మనకి ఇక్కడ ఇంటర్ కామర్స్లో లేని భాగాన్ని రిపోర్టింగ్ పెరపన్నాం కదా, అంటే సెడ్ కానీ సెట్ కానీ చేంజ్ ఇచ్చాము. అక్కడ సెట్ అంటే టోల్ పెట్టాం, సెడ్ అంటే సెడ్డే. ఆ తర్వాత లింక్ కూడా దట్ పెట్టాం. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఆ సెంటెన్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకు దగ్గర పెట్టుకోవాలి, కంపేర్ చేయండి దానికి దీనికి. కంపేర్ చేస్తే చేంజెస్ అనేది మీకు ఈజీగా అర్థమవుతాయి. అది అర్థమైనట్టే, అది అర్థమైనప్పుడే కదా ఆ చేంజెస్ తెలిసినప్పుడే కదా మీకు వాక్యాలు అర్థమయ్యేది. కనుక అంతకుముందు చేసిన వీడియో నెంబరు 3B అనేది దగ్గర పెట్టుకోండి. మీరు అన్నీ కూడా రాసుకోమని చెప్పాను మీకు ఒక ఆర్డర్లో. ఆ 3B అనేవి రాసిన వాక్యాలు దగ్గర పెట్టుకుని ఈ వాక్యాలు కూడా కాపీ డౌన్ చేసి ఇప్పుడు చూడండి, కంపేర్ చేయండి ఎలా ఉంటాయి అనేది. ఇందులో ఏంటి, ఇక్కడ సెడ్ కానీ సెట్ కానీ ఉంటే ఆస్కడు, ఇక్కడ సెడ్ 2 ఉంటే టోల్డ్ రాదు, ఆస్కడు. సెడ్ కానీ సెట్ ఉంటే ఆస్కడు. తర్వాత లింక్ వర్డ్ ఏంటి, ఇక్కడ అందులో మీకు లింక్ వర్డ్ దట్టే, కన్జంక్షన్ కానీ లింక్ వర్డ్ కానీ రెండు ఒకటే. అందులో ఏం తీసుకున్నామండి, దట్ తీసుకున్నాం. ఎక్కడ కామా తీసేసి, ఇన్వర్టెడ్ కామా తీసేసి, కామా తీసిన పక్కన పెడతానండి, దట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం తీసుకుంటాం, అదే పొజిషన్లో WHO తీసుకుంటాం. ఏ WHO, ఏదైతే క్వశ్చన్లో మిమ్మల్ని అడిగాడో అదే WHO కాపీ చేయండి, అదే అనమాట సంగతి. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు WHO తీసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు ఏంటి, మనకి రెండు విషయాలు అర్థం కావాలి. సెడ్ కానీ సెట్ ఉంటే ఆస్కర్ కింద మార్చాలి, తర్వాత లింక్ వాడు WHO తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వి గో ఫర్ రూల్స్. ఇప్పుడు మనం రూల్స్కి వెళ్దాం. ఏంటి అసలు రూల్స్ ఏంటో చూద్దాం అనమాట. ఇందులో ఆ రూల్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మనం వీటిలో చూద్దాం, దీనిలో ఏ విధంగా ఉన్నాయి అనేది. ఆ రూల్స్ అంటే ఇక్కడ సపోజ్ మీకు సెంటెన్స్ ఎలా ఉందనుకోండి, ద టీచర్ సెడ్ హరి విచ్ బుక్ హ్యావ్ యూ లాస్ట్ అని ఉందనుకోండి. ఇది మీకు రాస్తాను, ఒక సెంటెన్స్ రాసిన తర్వాత రూల్ చెప్తాను మీకు నేను. ఓకేనా, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు నేను చెప్పాను సెట్ అంటే ఆస్కర్ రాయమన్నాను. అంటే ద టీచర్ ఆస్కర్ ఎవరినండి, హరి. ద టీచర్ ఆస్కర్ హరి. ఇక్కడ లింక్ వర్డ్ ఏంటి, కామాన్ WHO కామర్స్ ఏం పెట్టాలి, WHO ఏంటి, ఇక్కడ వచ్చే కదా విచ్. ఇదిగోండి మనం ఇక్కడ ఆస్కర్ పెట్టాం, ఇక్కడ ఉచ్ పెట్టాం. ఆ తర్వాత ఉచ్ అంటే ఉచ్ బుక్. ఓకే, ఇక్కడ మనకు సబ్జెక్ట్ రావాలండి. ఏంటి మీకు రూల్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అండి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రావాలి. సబ్జెక్ట్ ఏంటి, ద టీచర్ ఆస్కర్ హరి ఉచ్ బుక్.
తర్వాత సబ్జెక్ట్ ఇక్కడ యూ అన్నాడు కదండి, మీ మాటలో చెప్పమన్నా కదా, మీ మాటలో రెండవతో చెప్పాలి. ఇక్కడ ఏంటి అర్థమైంది, ద టీచర్ ఆస్కర్ హరి, ద టీచర్ సెట్ టు హరి, ఏమని అన్నాడు, విచ్ బుక్ హ్యావ్ యూ లాస్ట్, ఇదే సెంటెన్స్ మీ మాటల్లో ఇంకోటి చెప్పాలి. ఏం చెప్తాం, ఒరే అతడు ఏ పుస్తకం పోగొట్టుకున్నాడని అడిగాడు అతడు. కనుక ఏంటి ఇక్కడ విచ్ బుక్, యూ అనేది ఏమవుతుంది, ఇక్కడ హరి అన్నాడు కాబట్టి హీ, విచ్ బుక్, ఈ తర్వాత వెర్బ్, ఇక్కడ హ్యావ్ అనేది వెర్బ్, రూల్స్ అన్నీ కూడా ఒకటేనండి. హ్యావ్ ప్లస్ వెర్బ్ త్రీ ఏమవుతుంది, హ్యాడ్ ప్లస్ వెర్బ్ త్రీ అవుతుంది అన్నమాట. విచ్ బుక్ ఈ హ్యాడ్ లాస్ట్, ఇదన్నమాట. ఇక్కడ ఫుల్ స్టాప్, నో క్వశ్చన్ మార్క్, ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ ఉండదు, ద ఫుల్ స్టాపే. తర్వాత చూడండి ఆన్సర్, ద టీచర్ ఆస్క్డ్ హరి విచ్ బుక్ ఈ హ్యాడ్ లాస్ట్. అలాగే సెకండ్ వన్ చూస్తే మీకు అర్థం అవుతుంది చూడండి, మై ఫాదర్ సెడ్ టు మీ అంటే ఎలా రాస్తామండి, మై ఫాదర్ ఆస్క్డ్ మీ, చూడండి మై ఫాదర్ ఆస్క్డ్ మీ, ఇక్కడ సెంటెన్స్ ఏంటి, వేర్ ఆర్ యూ గోయింగ్, నిన్నే అడిగాడు నాన్న, ఫాదర్ నిన్నే అడిగాడు అంటే నువ్వే చెప్పుకోవాలి, నువ్వే ఆడితే చెప్పుకోవాలి, నేను ఎక్కడికి వెళ్తున్నానని నాన్న అడిగాడు, నాన్న మై ఫాదర్, మా నాన్న అడిగాడు నన్ను, నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నేను ఎక్కడికి వెళ్తాను చెప్పాలి నువ్వు నీ ఫ్రెండ్తో, అంటే ఎలాగొస్తుంది వేర్, ఆ తర్వాత యు అనేది ఏమవుతుంది ఐ, ఇక్కడ ఆర్ అనేది ఐ పక్కన చూడండి, ఆర్ ప్లస్ ఇంగ్ కదా, వాజ్ ఓవర్ ప్లస్ ఇంగ్ అవుద్ది, వేర్ ఐ వాజ్ గోయింగ్, ఓవర్ అది అయిపోయిందా, చూడండి రూల్స్ అన్నీ ఒకటే కదా, బేస్ రూల్స్ అన్నీ ఒకటే. ఆ తర్వాత ద ఓల్డ్ మ్యాన్ సెడ్ టు మీ వేర్ ఇస్ ద స్టేషన్, ఇది కూడా ఇంత చూడండి, సెడ్ టు బదులు ఆస్కడు, ఇదంతా కాపీ చేయండి సేమే, ద ఓల్డ్ మ్యాన్ ఆస్కర్ మీ, ఇక్కడ వేర్ తర్వాత ద సబ్జెక్ట్ ఏంటి, స్టేషన్, వేర్ ద స్టేషన్, ఏం చెప్పాను, యూజ్ ఉంటే వెర్బ్ దానిలోకి డిండర్ స్పీచ్లో వజ్, వేర్ ద స్టేషన్ వజ్, వజ్ కానీ వర కానీ అవుతుంది, బట్ స్టేషన్ అనేది సింగర్ కదా అందువల్ల వజ్ అయింది అంతే తేడా. ఇక్కడ ఐ ఆస్కడ్ హిమ్ హూ ఈజ్ ద డాక్టర్, అంటే ఇక్కడ రాయండి, సేమ్ ఇక్కడ కూడా ఆస్కడ్ అని ఇచ్చాడు కాబట్టి మార్చు అక్కడ అదే తీసుకోండి, కాపీ చేయండి, హూ ద సబ్జెక్ట్ ఏంటి, ద డాక్టర్, సేమ్ ఇదే మోడల్ అండి, హూ ద డాక్టర్ ఈజ్ కదా వజ్, హూ ద డాక్టర్ వజ్, అయిపోయింది అక్కడ ద ఫుల్ స్టాప్. ఓకే ద ఫిఫ్త్ వన్, హీ ఆస్కర్ మీ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్, రాసేయండి, హీ ఆస్కర్ మీ తర్వాత వాట్ ఏ డబ్ల్యూహెచ్ వర్డు, వాట్ తర్వాత ఏం రాయాలి, మీరు ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి, ఏం రాస్తారు సబ్జెక్ట్ చూడండి, వాట్, ఆ తర్వాత ఏమన్నాడు ఇక్కడ, ఎవరు అంటే ఎవరు ఫేవరెట్ ఫుడ్ అన్నాడు, అంటే నా యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏమన్నా అది అడిగాడు నాది, ఏమంటే వాట్ మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ కదా వజ్, వాట్ మై ఫేవరెట్ ఫుడ్ వజ్, అది. ఆ తర్వాత హీ ఆస్కర్ మీ, ఆరో క్వశ్చన్ ద సిక్స్ వన్, అంటే సేమ్, హీ ఆస్కర్ మీ వాట్, ఇక్కడ ఏమన్నాడు, వాట్ డజ్ యువర్ సిస్టర్ అంటే వేర్ డజ్ యువర్ సిస్టర్ లివ్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ డజ్ లివ్ అంటే వెర్బం ఉన్నాయి కదా, దానికి లివ్డ్ అని పెడితే వెర్బ్ టూ అవుద్ది, అప్పుడు ఇది ఉండదు, అంటే డజ్ లివ్ అంటే వి ఉన్నాయి, డజ్ కూడా తీసుకోవాలి తోడు, డజ్ లివ్ ఇజ్ ఈక్వల్ టు వెర్బ్ వన్, వెర్బ్ టూ ఏమవుద్ది, డిడ్ లివ్ అవ్వదండి, ఓన్లీ లివ్డే అవుతుంది. ఆ తర్వాత ద సిక్స్ వన్, యాక్షన్ని వేర్ తర్వాత ఎవరన్నాడు, ఎవరంటే ఇగో ఇందాక చెప్పాను కదా నువ్వు, వేర్ మై సిస్టర్ లివ్డ్, ఇది రెండు కూడా వెర్బ్ వన్ అనమాట, అంటే ఎలాగో మీకు అంతమంది చెప్పాను వీడియోలు చూడండి, డజ్ లివ్ అంటే వి వన్, దీనికి వి టూ ఏమవుతుంది, వి వన్కి డైరెక్ట్గా వి టూ లివ్డ్ అవుద్ది, అంటే లివ్డ్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ లివ్, అది తేడా. కనుక ఇక్కడ ఏం రాస్తాం, లివ్డ్ రాస్తాం, ఓకే రైట్నా. తర్వాత సెవెంత్ వన్, సుమన్ ఆస్కడు సీత వే డిడ్ యు అరైవ్, అంటే వెన్ డిడ్ యు అరైవ్, సుమన్ ఆస్కడు సీత, సేమ్ కాపీ చేయండి, ఆస్కడే ఇచ్చాడు కదా అదే తీసుకోండి, సుమన్ ఆస్కడ్ సీత, ఇక్కడ వెన్, ఇక్కడ కూడా ఎంతండి సేమేనండి, అంటే ఇక్కడ యూ అన్నాడు, యూ అంటే ఎవరు, ఇక్కడ సీత షీ కదా, వెన్ షీ, ఇక్కడ డిడ్
ఎరైవ్ ఏమవుతుందండి, డిడ్ అరైవ్ ఇది వీ టూ, వీ టూ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, యాడ్ ప్లస్ వెర్ త్రీ అవుతుంది కదా. అకౌంట్ రూల్ మీకు ఇచ్చిన టేబుల్లో చూడండి, మీకు ఇచ్చిన టేబుల్లో హ్యాడ్ ప్లస్ వెర్ త్రీ అవుతుంది. కనుక ఏం రాయాలి మీరు అక్కడ, వెన్ షీ హ్యాడ్ అరైవ్డ్. చూడండి ఆ రూల్స్ ఉంటే మీకు ఎంత ఈజీగా ఎంత తేలికొస్తాయో చూడండి. కనుక రూల్స్ అనేది పద్దాక అక్కర్లా, ఒక రెండు సార్లు రాసుకుంటే ప్రాక్టీస్లో మీకు వచ్చేస్తాయండి. ఆ తర్వాత ద టీచర్ ఆస్కర్ మోహన్, సేమ్ కాపీ చేసేయండి. ద టీచర్ ఆస్కర్ మోహన్ వై, ఇదంతా సేమే అండి, ఎందుకంటే ఆస్కర్ అన్నారు కదా కాపీ చేసేయటమే. ద టీచర్ ఆస్కర్ మోహన్ వై, వై ఆర్ యూ టెల్లింగ్ ఏ లై. చూడండి వై ఆర్ యూ టెల్లింగ్ ఏ లై, ఇక్కడ మోహన్ కదా, మోహన్ అంటే హీ కదా, వై హీ. ఈ తర్వాత ఆర్ టెల్లింగ్ అంటే వజ అంటే వజింగ్ వరింగ్ వజింగ్ హీ కదా, వై వజ్. చూడండి వై హీ వజ్, వై హీ వజ్ ఏమొస్తుందండి, వై హీ వజ్ టెల్లింగ్, వై హీ వజ్ టెల్లింగ్ ఏ లై. చూడండి ఇక్కడ నైన్త్ వన్, మై ఫాదర్ సెట్ టు మీ వై హ్యావ్ యూ ఫెయిల్డ్ ఇన్ యువర్ టెస్ట్. ఇక్కడ ఎవరండి ఎవరు, వై హ్యావ్ యూ ఫెయిల్డ్ ఇన్ యువర్ టెస్ట్. మై ఫాదర్ సెడ్ టు మీ, నన్ను అడిగాడు ఫాదర్ వై హ్యావ్ యూ ఫెయిల్డ్ ఇన్ టెస్ట్ అని. ఇక్కడ ఏం రాస్తారు సేమే, మై ఫాదర్ సెడ్ టు మీ ఏం రాస్తారు, ఆస్క్డ్, మై ఫాదర్ ఆస్క్డ్ మీ వై. ఇక్కడ ఏం రావాలండి, మై ఫాదర్ ఆస్క్డ్ మీ వై, అక్కడ నిండు కదా నన్ను, వై ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఏమవుద్ది, హ్యాడ్ ఫెయిల్డ్, వై హ్యాడ్ ఫెయిల్డ్, వై హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ ఎవర్ టెస్ట్ ఏమవుద్ది, మై టెస్ట్. చూడండి మై ఫాదర్ ఆస్క్డ్ మీ వై ఐ హ్యాడ్ ఫెయిల్డ్ ఇన్ మై టెస్ట్, అలాగనమాట. ఆ తర్వాత టెన్త్ వన్, ద పోలీస్ మ్యాన్ సెట్ టు మీ వాట్ ఐ వాజ్ డూయింగ్ హియర్. దీనికి ఏదో చూడండి, ద పోలీస్ మ్యాన్ సెట్ టు కదండి, ఆస్క్డ్, ద ఆస్క్డ్ మీ వాట్. చూడండి ద పోలీస్ మ్యాన్ ఆస్క్డ్ మీ వాట్. తర్వాత ఇక్కడ ఇక్కడ ఆడి ఇచ్చాడు కదా వాట్ ఐ, ఇక్కడ చూడండి ఇక్కడ వాట్ ఐ వాజ్ డూయింగ్ అన్నాడు. ఇక్కడ మీరు వాజ్ డూయింగ్ ఏం రాస్తారు, ఇక్కడ వాట్, ఇక్కడ వాట్ ఐ, ఇక్కడ చూడండి ఒకసారి దాన్ని, ద క్వశ్చన్, ద పోలీస్ మ్యాన్ సెట్ టు మీ, ద పోలీస్ మ్యాన్ ఎలా ఉందో చూడండి, దాని ఒకసారి రూల్స్ ఒకటి అప్లై చేయండి దానికి. ద పోలీస్ మ్యాన్ అంటే ఆస్కర్ మీ, ద పోలీస్ మ్యాన్ ఆస్కర్ మీ, ఇక్కడ సపోజ్ సంథింగ్ ఈజ్ రాంగ్ హియర్, ఇక్కడ వాట్ ఐ వాజ్ డూయింగ్ హియర్ అన్నాడు. అది మీ క్వశ్చన్లోనే ఇక్కడ మీకు వజ్ ప్లస్ సింగ్ అని ఇచ్చాడు. వజ్ ప్లస్ సింగ్ అంటే వాట్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ హియర్, వాట్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ హియర్ అంటే దేర్ అంటే వజ్ ఓవర్ ఉంటే హ్యాడ్ బీన్ అని చెప్పాను కదా, యామ్ యూజర్ అంటే వజ్ ఓవర్ వస్తుంది, వజ్ ఓవర్ అంటే హ్యాడ్ బీన్ అని వస్తుంది, అదనమాట వాట్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ దేర్. ఓకే ఆ తర్వాత లెవెన్త్ వన్, ద గార్డ్నర్ ఆస్కర్ హార్ వై డిడ్ యూ ప్లగ్ ద ఫ్లవర్స్. ద గార్డ్నర్ ఆస్కర్ హార్ వై డిడ్ యూ ప్లగ్ ద ఫ్లవర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ రాయండి ద గార్డ్నర్ సేమే, ద గార్డ్నర్ ఆస్కర్ హార్ వై. ఇక్కడ డిడ్ ప్లక్ అంటే ప్లక్కే, అంటే దట్ ఈస్ కాల్డ్ వెర్బ్ టూ, డిడ్ ప్లక్ అంటే వెర్బ్ టూ అనమాట. అక్కడ ఎలా వస్తుంది, హర్ కాదు బట్టి షీ, కాబట్టి ద గార్డ్నర్ ఆస్కర్ హర్ వై షీ హ్యాడ్ ప్లక్కడ్ ద ఫ్లవర్స్. కనుక కొద్దిగా ఆ వెర్బ్స్ అనేది ఏంటంటే V1 V2లో అవుతాయి, V2లో హ్యాడ్ ప్లస్ వెర్బ్ త్రీ అవుతాయి, అలాగే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వెర్బింగ్లు వజ్ ఓవర్ ప్లస్ ఇంగ్ అవుతుంది, వజ్ ఓవర్ ఇంగ్లు వస్తే హ్యాడ్ బీన్ ఇంగ్ అవుతుంది. కనుక ఆ చేంజ్ చాలా గుర్తుపెట్టుకోండి. వీటిలో ఇవి WH క్వశ్చన్స్ టైప్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే మనం ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ చూద్దాం. ఆ ఎస్ఆర్ నో టైప్ అవ్వగానే
ఈ నాలుగింటి మీద మీకు ఎక్సర్సైజ్ ఇస్తాము. వీటి మీద అంటే అసర్టివ్ సెంటెన్స్ టూ టైప్స్ మీద, తర్వాత ఇంటరాక్టివ్ సెంటెన్స్ టూ టైప్స్ మీద కూడా ఒక 10 ఎక్సర్సైజ్ ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీకు ఇది పర్ఫెక్ట్గా బాగా అర్థమైంది అన్నమాట. ఓకే, కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్ ఎడ్యుటెక్ రమేష్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. రైట్ రైట్ మీట్.